మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. శ్రీధర్రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో శ్రీధర్రెడ్డి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఎలాంటి నోటీసులు లేకుండా నా ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఉంటేనే బయటకు రావాలని, లోపలికి వస్తే ఒక్కొక్క పోలీసు అధికారి కోర్టులు తిరగాల్సిందేనని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ నెల్లూరు మాగుంట లేఅవుట్లోని తన నివాసం వద్ద టీడీపీ శ్రేణులతో ఆయన నిరసన వ్యక్తం తెలియజేశారు. కోర్టు తిరుగుతావా? నా ఇంట్లోకి వస్తావు నువ్వు నోటీస్ లేకుండా? తీసుకొని నోటీస్ తీసుకురా. ఎలా వస్తావు నా ఇంట్లో? నువ్వు పని పెడితే ఆటలు పడుతున్నా, ఆటలు పడలేదు. ఏం అధికారులు శాస్త్రం ఉన్నారట? పని పెడితే మీ ఇష్టం అండి, చెప్తాను. ఒక్క గుర్తు పెట్టుకోండి, నోటీస్ లేకుండా నా ఇంట్లోకి వచ్చి నవ్వడం దబోయిస్తావా? ఏ తమాషా తమాషా పడినా కూడా చెప్పా కోఆపరేట్ చేస్తున్నానని చెప్పా. దానికి హద్దు ఉంటుంది. అయ్యొద్దు, మీరు నువ్వు నా ఇంట్లో రాకూడదు నోటీస్ లేకుండా. ఒకటి ఒకటి మాట్లాడుకో, నీ ఎస్పీతో మాట్లాడుకో, పోయి నా ఇల్లు ఇదే, నా ఇల్లు ఇదే. ఎట్టొస్తా నా ఇంట్లో నోటీస్ లేకుండా? నువ్వు చెప్పు సమాధానం. సార్ ఇంట్లో ఉండే నోటీస్ వేకోజ్ నాలుగు గంటలకు వచ్చారు, టైం ఏమిది అయింది? షోమీ నోటీస్. ఒళ్ళు దగ్గర పెట్టుకోని జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోకి వస్తా ఇంకా ఎక్కువ మాట్లాడతా. నా ఇంట్లో నువ్వు రాకూడదు. వీడియోది మొత్తం ముఖ్యమంత్రి నిరుపేద వైఖరి చంద్రబాబు గారి అక్రమ అరెస్టు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.